యక్షుడు అడిగిన 71వ ప్రశ్న. ఈ లోకం దేని వల్ల ప్రకాశించదు? అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, ఈ లోకం తమస్సు వల్ల ప్రకాశించదు. భౌతిక ప్రపంచం సూర్యకాంతి ఉన్నప్పుడే ప్రకాశిస్తుంది. సూర్యుడు లేని వేళ చీకటి సమయంలో ప్రకాశించదు. కనుక ఇక్కడ తమస్సు అన్న పదానికి చీకటి అని ఒక అర్థము. ఈ లోకము చీకటి వల్ల ప్రకాశించదు అన్నది ఈ సమాధానం యొక్క అర్థము. మరి ఈ ప్రశ్నలోని అంతరార్థం ఏమిటో తెలుసుకుందాం. ముందే తెలిపినట్టు లోకం అన్న పదం యొక్క అంతరార్థం జీవాత్మ. కనుక జీవుడు దేని వల్ల ప్రకాశించడు అన్నది ఈ ప్రశ్నలోని అంతరార్థము. అందుకు సమాధానము తమస్సు అంటే తమోగుణము. ప్రతి జీవుడికి కూడా త్రిగుణములు గలవు. అవి సత్వగుణము, రజోగుణము, తమోగుణము. తమోగుణము అజ్ఞానమును సూచిస్తుంది. తమోగుణము జీవుణ్ణి భ్రమకులోనయ్యేలా చేస్తుంది. లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా, సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా, నిత్య వస్తువులను అనిత్యముగా, అనిత్యమైన వస్తువులను నిత్యముగా భావించేలా చేస్తుంది. ఈ అజ్ఞానము తొలగిపోవాలంటే బ్రహ్మజ్ఞానము ఏర్పడాలి. బ్రహ్మజ్ఞానము ఏర్పడినట్లయితే జీవుడు ప్రకాశిస్తాడు, లేదా చీకటి అను అజ్ఞానములో మునిగిపోతాడు. కనుక తమస్సు అన్న పదం చీకటిని అంటే అజ్ఞానమును సూచిస్తుంది. కనుక ప్రశ్న యొక్క అంతరార్థము జీవుడు దేని వల్ల ప్రకాశించడు? అందుకు సమాధానము తమోగుణము అను అజ్ఞానము వల్ల జీవుడు ప్రకాశించడు. యక్ష ప్రశ్నల్లోని 71వ ప్రశ్న యొక్క వివరాలను తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నల్ని మరియు వాటి అంతరార్థాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.